ஸ்ரீ குருப்போ நம. குரு பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குருர் சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. குருவே சர்வலோகானாம் பிசசே பவரோகிணாம் நிதயே சர்வித்யானாம் தட்சிணாமூர்த்தயே நமோ நம. மனோஜவம் மார்த்ததுல்யவேகம் ஜிதேந்திரம் புத்திமதம் வரிஷ்டம் வாதாத்மஜம் வானரைது முக்கியம் ஸ்ரீராமதூதம் சிரசா நமாமி. பிரேட்சக மாசையிலந்தர்கி ఈ ఛానల్ ద్వారా శుభోదయం. ప్లవనవ సంవత్సరంలో అందులో డిసెంబర్ నెల మాసం నందున ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితము ఉంటుంది అన్న వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. 11వ రాశి అయినటువంటిది కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము. కుంభరాశి వారికి ఘాతవారము గురువారము. గురువారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి రాశ్యాధిపతి శనేశ్వరుడు. శనేశ్వరునికి ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి నలుపు రంగు వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే, అనగా ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది. శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే కుంభరాశి వారికి ధనుష్ నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రము 1-2-3 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు ధనుష్ నక్షత్ర జాతకులైనచో అధిపతి కుజుడు కందులు దానం చేయవలను. అలాగే పగడ రత్నం ధరించవచ్చును. మీరు శతభిష నక్షత్ర జాతకులైనచో అధిపతి రాహువు మినుములు దానం చేయవలను, గోమేధిక రత్నం ధరించవచ్చును. మీరు పూర్వాభద్ర నక్షత్ర జాతకులైనచో అధిపతి గురుడు శనగల దానం చేయవలను, కనకపుష్పరాగం ధరించడం ఎడల విశేషమైన ఫలితము ఈ రాశి వారికి లభిస్తుంది. అలాగే ఈ డిసెంబర్ మాసం నందున కుంభరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాదులన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. రాజకీయంగా కూడా బాగా ఉంటుంది. కోర్టు వ్యవహారంలో ఎందు మీదే పైచేయిగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో అందరూ మీ మాటకు విలువనిస్తారు. కుటుంబంలో శుభకార్యములు కలిసి వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. వీలైనంత వరకు గురుచరిత్ర పారాయణ చేసుకోవచ్చును. అలాగే సుదర్శన హోమం కానీ రుద్రపారాయణ కానీ రుద్రహోమం కానీ చేసుకునేటల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.